ఆత్మను రక్షించు శక్తిగల వాక్యం రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనిట్లు నడుచుకుంటిను నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనిట్లు జరిగించితును కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిస్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. దేవుని ప్రియులరా, పరిశుద్ధులరా, మీ అందరికీ ఉదయకాల సమయాన హృదయపూర్వక వందనాలు. ప్రభుకు స్తోత్రాలు. హిస్కియా అనే భక్తుడు కన్నీటితో ప్రార్థన చేశాడట. ఎందుకు? యెషయా అనే దైవజనుడు వచ్చి దేవుని మాటను అందుకొని, అయ్యా ఇక నీ సమయం పూర్తయింది, పూర్తవక ముందు నువ్వు చక్కబెట్టుకోవలసిన సంగతులు కొన్ని ఉన్నాయి, నువ్వు చక్కబెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి వెళ్ళిపోతున్నారు యెషయా దైవజనుడు ప్రవక్త. వెంటనే హిస్కియా తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని ఏడుస్తూ ఉన్నాడట, కన్నీళ్లు కార్చాడట. యెషయా భక్తుడు వచ్చి హిస్కియాకు చెప్పి బహుశా కొన్ని నిమిషాలు కూడా అయ్యి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నిమిషాల వ్యవధిలోనే భక్తుడిట్లా వచ్చి చెప్పి అలా వెళ్ళారు. వెంటనే హిస్కియా ముఖము గోడతట్టు తిప్పుకొని ప్రార్థన చేస్తున్నారట, మరుగుగా ప్రార్థన చేస్తున్నారు. అంటే బహుశా ఎవరైనా చూస్తారేమో అన్నట్లు, ఎవరికి కనబడకూడదన్నట్లు ప్రార్థన చేశారు. ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన. ఏడుస్తున్నాడు, దుఃఖం వచ్చేస్తూ ఉంది, తట్టుకోలేని దుఃఖం. పెళ్ళుబికి బయటకు వస్తున్న సమయంలో కన్నీళ్లతో ప్రార్థన చేశాడట, కన్నీరు విడుచుచూ ప్రార్థన చేశాడట. చేయగానే వెంటనే ప్రభు జవాబిస్తున్నారు. ఏమంటున్నారు తెలుసా? హిస్కియా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను. దేవుని మిత్రులారా, మన ప్రభు మనస్సు ఎంత గొప్పది. నీ ప్రభు నీ కన్నీరు చూసేవాడట. దేవునికి స్తోత్రం. నీ కన్నీరు చూచి, దానిని తూచి నీకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన. నీ దేవుడు కన్నీరు చూసే దేవుడు, ఆ కన్నీటికి తగిన ప్రతిఫలము నీకు ఇచ్చే దేవుడు. ఏ సంగతుల కొరకు కన్నీరు కారుస్తున్నావు? ఏ విషయాల కొరకు నువ్వు ఏడుస్తూ ఉన్నావు? ఏ సంగతులు నీ గుండెల లోతుల్లోనికి వెళ్ళి దుఃఖానికి, కన్నీటికి, ఆగని వేదనకు గురి చేస్తూ ఉన్నాయి? ధైర్యం తెచ్చుకో. నీ కన్నీళ్ళు ఎవరూ చూడట్లేదేమో, నీ కన్నీళ్ళు నాలుగు గోడల మధ్యలోనే కరుస్తూ ఉన్నావేమో, ఎవరూ చూడట్లేదనుకోవద్దు. నీ దేవుడు నీ కన్నీళ్ళు చూస్తున్నాడు. చూచి ఏం చేస్తాడైనా ప్రతిఫలం ఇస్తాడు. ఒకటి గుర్తుంచుకో, నీ కన్నీరు ఎవరు చూచి లెక్క కట్టినా లెక్క కట్టకపోయినా, నీ దేవుడు నీ కన్నీటికి ప్రతిఫలం ఇస్తాడు. కన్నీరు చూస్తాడు. హిస్కియా కన్నీళ్లు చూశారట. ఏం చేశారు చూచి? ఆ కన్నీరు చూసి చనిపోతావు అని చెప్పిన ప్రభువే 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించారు హిస్కియాకు. గుర్తుంచుకో, నీ కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలం ఉంది. కన్నీళ్లతో నువ్వు దేవుని పాదాలు పట్టుకున్నావే, ఆ సంగతుల విషయంలో దేవుడు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో జరిగించబోతూ ఉన్నాడైన. కీర్తనా భాగంలో 126వ కీర్తనలో 5వ వచనంలో, కన్నీళ్లు విడుచు చూవిత్తువారు సంతోషగానంతో పంటకు వస్తారని వాక్యం చెప్తా ఉంది.
కన్నీరు కారుస్తున్నావు, ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. హిస్కియాకు ప్రతిఫలం ఇచ్చాడు, నీకు కూడా ప్రతిఫలం ఇస్తాడు. కీర్తన భాగంలో దావీదుతో అంటారు, ఆయన కన్నీళ్లు గుడ్డిలో దాచి ఉంచాడట ప్రభు, ధైర్యంగా ఉండు. నీ కన్నీటికి ప్రభు సమాధానమిచ్చి తూచి ప్రతిఫలమిచ్చునుగాక. ప్రభు నిన్ను ఆదరించి బలపరచునుగాక. ఆయన సమాధానముతో నీవు నీ కుటుంబము నింపబడుదురుగాక. ఆమేన్.